రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనము. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని గనక గమనించినట్లయితే, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. మరి దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క సత్యము గనక మనకు లభించినట్లయితే లాభమేమిటి? వెలుగనేది ఎప్పుడైనా సరే మనలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలుతుంది. అదేవిధంగా వెలుగు మన జీవితంలో ఉన్నప్పుడు మనం నడవవలసినటువంటి మార్గములు మనకు స్పష్టంగా కనబడతాయి. ఆ మార్గములలోనే మనం నడుస్తాం. అలా కాకుండా చీకటిలో గనక మనం ఉన్నట్లయితే ఏ త్రోవలో మనం వెళ్తున్నామో తెలియకుండా వెళ్ళి గుంటలో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అది అపవాది పన్నేటువంటి వల. మరి దేవుని యొక్క వెలుగు గనక మనకు ప్రత్యక్ష పరచబడితే ఆ వెలుగును మనం ఆశ్రయం చేసుకొని ఆ వెలుగులో స్పష్టంగా అన్నీ కనబడతాయి కాబట్టి దారిలో ఏమేమి ప్రమాదములు ఉన్నాయి అనేవి, మరి ముళ్ళు ఉన్నాయా లేక పాములు ఉన్నాయా లేక ఏవైనా సరే మరి వ్యర్థమైనవి మనకు హానికరమైనవి ఏమైనా ఉన్నాయా అనేవి మనకి ఎప్పుడు తెలుస్తుంది? వెలుగులో మాత్రమే, పగటి వేళ మాత్రమే మనకు కనిపిస్తుంది. అలాగే నీవు క్రీస్తులో గనక ఉన్నట్లయితే ఆయన యొక్క వెలుగు నీలో ప్రకాశిస్తుంది. అప్పుడు నీవు నడవవలసినటువంటి మార్గాలు నీకు స్పష్టంగా కనబడతాయి. ఆ మార్గాలలో నీవు నడిపించబడతావు. అదేవిధంగా సత్యము, సత్యం ఏం చేస్తుందంటే నిన్ను అన్నిటిలో నుంచి స్వతంత్రునిగా చేస్తుంది. ఎప్పుడైతే మనము ఏదైనా ఒక అబద్ధం ఆడుతూ ఉంటామో ఆ అబద్ధం వల్ల అనేకమైనటువంటి అబద్ధాలు ఆడవలసి వస్తుంది. అలా కాకుండా నీవు ప్రతి విషయంలోనూ సత్యమునే గనక పలికినట్లయితే నీవు ఎప్పుడూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎన్ని మార్లు నిన్ను అడిగినా నీవు అదే సత్యాన్ని తెలియజేస్తావు. అంటే అంతటి స్వతంత్రత నీకు వస్తుంది, అంతటి నిర్భయము నీకు లభిస్తుంది. కాబట్టి సత్యమునకు ఉన్నటువంటి శక్తి అలాంటిది. మరి సత్యమును కొంతకాలము మాత్రమే ఎవరైనా దాచి ఉంచగలరు, కానీ తప్పనిసరిగా అది బయలుపరచబడుతుంది. ఏదో ఒక దినమున దేవుడు దానిని వ్యక్తపరుస్తాడు. అప్పుడు మనము చెప్పినటువంటి ఆ యొక్క అబద్ధములన్నీ కూడా ఎంతో అవమానకరంగా మారతాయి. అందుకే మన జీవితంలో అబద్ధములను కాకుండా సత్యములను అనుసరించి మనము జీవించాలి. అందుకే వెలుగు, సత్యము ఈ రెండు గనక మన యొక్క జీవితంలో ఉన్నట్లయితే మన యొక్క జీవితము ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది. అనేకులకు మాదిరికరంగాను అనేకులకు ఆదరణకరంగాను ఉంటుంది. అవి ఎక్కడికి దారితీస్తాయంట? అవి నాకు త్రోవ చూపును, అవి పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. నీ పరిశుద్ధ పర్వతం అంటే ఇక్కడ సంఘం యొద్దకు నీవు వెళ్తావు. ఈ భూలోకంలో ఆ సంఘాన్ని నీవు విడిచిపెట్టవు. అంటే పరిశుద్ధుల యొక్క సహవాసాన్ని నీవు సదాకాలము కలిగి ఉంటావు. అదేవిధంగా ఈ భూలోకంలోనే కాదు, పరిశుద్ధ పర్వతము ఈ భూలోకంలో ఉండేటువంటి సంఘాన్ని నీవు చేరతావు. అదేవిధంగా నీ నివాస స్థలము, దేవుని యొక్క నివాస స్థలం ఎక్కడండి? మరి పరలోకంలో ఉన్నటువంటి నివాస స్థలము. అక్కడకు మనల్ని తీసుకువెళ్ళేవి కూడా ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క సత్యము మాత్రమే. ఆ రెండూ కూడా మనలో ఉన్నప్పుడు మనము కూడా ఆయనతో యుగయుగములు జీవించటానికి అర్హతను సాధిస్తాము. తప్పనిసరిగా ఆయన ఉండేటువంటి ఆ నివాస స్థలమునకు మనము కూడా వెళ్తాము. దానికి గల రెండు కారణాలు కీర్తనకారుడు చెప్పాడు. మొదటిగా ఆయన యొక్క వెలుగు, రెండవదిగా ఆయన యొక్క సత్యం. కాబట్టి ప్రియులారా, ఈ రెండిటికీ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటో మనకు వాక్యం ద్వారా దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మరి ఆయనను ధరించుకుంటే, క్రీస్తును ధరించుకుంటే ఆయన యొక్క వెలుగు కూడా మనలో ప్రసరిస్తుంది. అలాగే క్రీస్తును ధరించుకుంటే మనలో కూడా సత్యం అనేది బయలుదేరుతుంది. దానివల్ల మనకు జీవం వస్తుంది. ఆయనే చెప్పాడు కదా, నేనే మార్గము, సత్యము, జీవము అని.
దానినే ఇక్కడ కీర్తనకాడు కూడా మనకు వివరించాడు. వెలుగు సత్యము బయలుదేరినప్పుడు త్రోవను చూపుతాయి. ఆ త్రోవే క్రీస్తు యొక్క మార్గము. కాబట్టి మనమందరము కూడా ఈ వెలుగును సత్యమును ధరించుకొని ఆయన మార్గంలో నడిచి ఆయన నివాస స్థలములకు చేరుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.